దుబ్బాకలో విజయం సాధించినట్లే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలంగాణ బీజేపీ నేత బాబు మోహన్ తెలిపారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దుబ్బాకలో లాగే జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించడం కేసీఆర్ ను ఓడించినట్లే అని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉంది కనుక ప్రజలు బీజేపీ రావాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక రెండు డేట్లు అనుకున్నాను. ఈ లోపల జిహెచ్ఎంసీ ఉప ఎన్నికలు ఎన్నికలు రావటం వల్ల ఆ ఉప ఎన్నిక కాగానే జిహెచ్ఎంసీ వచ్చింది, దానివల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది కదా, గెలవాలి, అక్కడ గెలిచాం ఇక్కడ గెలవాలని దండం పెడితేనే కరెక్ట్ అని వచ్చాను. అసలు జిహెచ్ఎంసీ గెలవాలి, అక్కడ మన మేయర్ రావాలి, బీజేపీ జెండా ఎగరవేయాలనేది ప్రయత్నం. స్వామివారి ఆశీర్వాదం అందుకే తీసుకున్నాను. ఒక ఎన్నికను గెలిపించమన్నాము దుబ్బాక, అది సీఎం కేసీఆర్ను ఓడగొట్టినట్టే లెక్క. బీజేపీ అలాంటి విజయాన్ని ఇచ్చారు అక్కడ స్వామి. ఇక్కడ కూడా హైదరాబాద్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నాను. అస్తవ్యస్తంగా ఉంది కాబట్టే కదా జనం బీజేపీ కావాలంటున్నారు. ఓడిపోయాడు మొన్న, మాటలే చేతలు లేవు. సరే, దైవ సన్నిధులు ఎందుకు అయ్యాన్ని? ప్రజలకు మంచి చేస్తే ఎప్పుడు మర్చిపోరు బ్రదర్, ప్రజలని విస్మరించినప్పుడే మర్చిపోతారు వాళ్ళు కూడా. ఆ ఊపు వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. ఇప్పుడు మొన్న నలుగురు ఎంపీలు గెలిచినప్పుడే చాలామంది చేరారు. మళ్ళీ మొన్న దుబ్బాకలో ఎమ్మెల్యే గెలవడంతో ఉప ఎన్నికలో బాగా చేరికలు. ఇక బీజేపీ తప్ప ఇంకొక పార్టీ లేదనే భావనకు వచ్చారు ప్రజలు కూడా, లీడర్స్ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేదు, స్టేట్లో రాదు, సెంటర్లో రాదు. సెంటర్లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మళ్ళీ రేపు కాబోయే ప్రధానమంత్రి కూడా మోడీ గారే. ఆ సంతోషంలో, ఆ ఆశలో చాలామందిగా కూడా ఆకర్షితులవుతున్నారు బీజేపీ పార్టీకి. రేపటి రోజున ఖచ్చితంగా అక్కడ తెలంగాణలో ఇక్కడ బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుంది. రెండు గవర్నమెంట్ కూడా బీజేపీ వస్తాయి.